మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తి ఉంది. అలానే ఓవర్సీస్ లో ఉన్న భారతీయులు సైతం ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. బాహుబలి లాంటి వరల్డ్ క్లాస్ సినిమా తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఆర్ఆర్ఆర్ పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా బిజినెస్ కూడా జరుగుతోందని ఫిల్మ్ నగర్ టాక్. ఇంకా సినిమా సెట్స్ పై ఉండగానే రికార్డు ధరకి ఆర్ఆర్ఆర్ ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయినట్లుగా తెలుస్తోంది. 70 కోట్ల భారీ ధరకి ఈ సినిమా ఓవర్సీస్ థియేట్రికల్ రైట్స్ ని విక్రయించారని అంటున్నారు. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం ఓవర్సీస్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ఫార్స్ ఫిల్మ్స్ 70 కోట్లు వెచ్చించి ఆర్ఆర్ఆర్ రైట్స్ ని కైవసం చేసుకుంది. ఈ సినిమాను భారీ ఎత్తున ఓవర్సీస్ లో విడుదల చేయనున్నట్లు సమాచారం. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ అప్పుడే 70 కోట్ల బిజినెస్ చేయడం నిజంగా గొప్ప విషయమే. కాగా ఇప్పటికే తొలి షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్ ప్రస్తుతం హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ షూటింగ్ ని జరుపుకుంటోంది. ఎన్టీఆర్ ఈ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. గాయం కారణంగా విశ్రాంతిలో ఉన్న రామ్ చరణ్ షూటింగ్ లో జాయిన్ కావాల్సి ఉంది. 1920 కాలానికి చెందిన స్వాతంత్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం పాత్రల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ ఫిక్షనల్ డ్రామాలో సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్ గా ఎన్టీఆర్ నటిస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ చిత్రం హిందీ మలయాళంలోకి అనువాదమవుతోంది. వచ్చే ఏడాది జూలై 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.